మహానాడులో ఓ బుడ్డోడు అందర్నీ ఆకట్టుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి వేషధారణతో స్టేజ్ పైన డైలాగులు పేల్చాడు. సినిమా డైలాగులే కాదు, పొలిటికల్ డైలాగులు కూడా వేశాడు. గౌరవించి అది చంద్రబాబు వల్లే సాధ్యమని అంగీకరించి మీ ప్రతిపక్ష పార్టీని ప్యాకప్ చేసి మీరు వెళ్లి జైల్లో విశ్రమించాలని ఆశిస్తున్నా. సమయం లేదు ప్రతిపక్ష నేత, శరణమా కారాగారమా? విజయసాయి రెడ్డి వెళ్ళి ఢిల్లీకి నా మాటగా చెప్పు. ఆంధ్ర రాష్ట్రం ముమ్మట్ కుటుంబం, గతికి గతికి మధ్య గోళ్ళుంటాయి, గొడవలుంటాయి. ఈ అధికారం నాదని నాదని కొట్టుకుంటాం, కానీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఆక్రమించాలని ప్రయత్నిస్తే మీకు డిపాజిట్లు కూడా దక్కనివ్వం. మీరు తెచ్చిన నీరు మట్టితోనే మీ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఎర్రకోట దగ్గర తెలుగు వాడి సత్తా చూపిస్తాం. కార్యకర్తలారా, ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇంకా ఈ ఉనికి ఢిల్లీ వరకు చేర్చుకుందాం. నూతన మన అమరావతి రాజధాని ప్రతిపక్షం ఓటంతో ప్రక్షాళన చేస్తాం. అభివృద్ధి అడ్డుకున్న వాడి తమురా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మీసం తిప్పుదాం. జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు ఒక బాలయ్య డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాల్ని భయపెట్టాలనుకుంటావా? రాజకీయం నా బ్లడ్ లో ఉందిరా బ్రెడి ఫుల్. నువ్వు అరిస్తే నీ పీ అడుగుతాడేమో, నేను అరిస్తే ఏపీ వణిగిత్తి. నువ్వు భయపడితే భయపడడానికి నన్ను ఏమైనా ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చబడేస్తాను నా కొడక్క రావ.